आकाशवाणी। ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: వాతావరణ మార్పులతో పోరాడడానికి ప్రతి ఇంటి నుండి ప్రవర్తనలో మార్పు ప్రారంభం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10,753 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్టంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు జారీ చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. వాతావరణ మార్పులతో పోరాడడానికి అత్యంత శక్తివంతమైన మార్గాల్లో ఒకటైన ప్రవర్తనలో మార్పు ప్రతి ఇంటి నుండి ప్రారంభం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రవర్తనలో మార్పు వాతావరణ మార్పును ఎలా తీసుకురాగలదు అనే అంశంపై ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొని మాట్లాడుతూ, బిలియన్ల మంది ప్రజలు కలిసి చేసినప్పుడు చిన్న పనులు పెద్ద ప్రభావాన్ని చూపుతాయని ఉద్ఘాటించారు. వాతావరణ మార్పుకు భారత్ చేపట్టిన మిషన్ లైఫ్ గురించి వివరిస్తూ, స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా చేయడం, నీరు శక్తిని ఆదా చేయడం, వ్యర్థాలు ఈ వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, సహజ వ్యవసాయం, తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను ఈ మిషన్ కింద చేపట్టామని ప్రధానమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10,753 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 53,720కి చేరగా రికవరీ రేటు 98.69% ఉంది. కాగా ఇప్పటి వరకు 220,66,25,517 టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్టంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు జారీ చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ నిలువగా 3వ స్థానాన్ని ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నిన్న ఈ విషయం ప్రకటిస్తూ, రాష్టంలో ఆరోగ్య శాఖ ప్రతి ఇంటికి వెళ్లి 386,86,305 మంది ప్రజలకు సార్వతిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసిందని వెల్లడించింది. మరొకవైపు రాష్టంలో 4,66,00,000 మంది ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యంలో భాగంగా ప్రజలకు వారి ఇళ్ల వద్దనే ఆరోగ్య కార్యకర్తలు రక్తపోటు, మధుమేహం, రక్తహీనత వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో వ్యాధులు బయటపడిన వారికి వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్టంలోని ప్రజలంతా తమ భవిష్యత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజాతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాలను సర్వే చేయగా ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, అందరికీ మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. కరోనా వలన ఆర్థిక సమస్యలు వచ్చినా రాష్ట్రం అభివృద్దిలో ముందుకు దూసుకుపోతోందని మంత్రి పేర్కొంటూ, మొదటి వారంలోనే ఫలితాలు అత్యంత అద్భుతంగా, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ధైర్యంగా చేసినటువంటి పనులకు, చేసినటువంటి అభివృద్ది, అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేరాయి, ఏ విధంగా కుటుంబాలు, ప్రాంతాలు అభివృద్ది చెందాయో తెలియచేయండి అని చెప్పి ధైర్యంగా వెళ్లినటువంటి సంఘటన లేదు. ఇదొక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అభివృద్ది చేయడం జరిగిందనడానికి ఇది సాక్ష్యం. ఈ అభివృద్దిని గణాంకాలతోటి ప్రజలకు వివరించడం కూడా జరుగుతూ ఉంది. మొదటి వారంలోనే ఇన్ని ఫలితాలు రావడం మనం చూస్తా ఉన్నాం. సవరించిన ఐటీ నిబంధనల ప్రకారం అంతర్జాలంలో బెట్టింగ్, పందెం వంటి హానికరమైన అంశాలను అనుమతించబోమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వినియోగదారులకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి, ఇంటర్నెట్ సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించిందని పేర్కొన్నారు. సవరించిన ఐటీ రూల్స్ 2021పై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తాతో మంత్రి నిన్న ట్విట్టర్ స్పేస్లో సంభాషించారు. ఆన్లైన్ గేమింగ్ చాలా ఉత్తేజకరమైనదని, చాలా వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. కాబట్టి వాస్తవంగా డబ్బు సంపాదించేవి, పందెం వేసేవి, వినియోగదారులకు దాన్ని వ్యసనంలా మార్చేవి, పిల్లలకు హాని కలిగించేవి మినహా అన్ని రకాల ఆన్లైన్ గేమింగ్లు ఇంటర్నెట్లో అనుమతించబడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ వార్షిక యాత్ర జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. యాత్ర ఆగస్టు 31వ తేదీ దాకా కొనసాగుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్టేషన్ను ప్రారంభించాలని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. యాత్ర వివరాల కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. ఆయన ఈరోజు నెల్లూరులో పాతికేయులతో మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, జగనన్నే మా భవిష్యత్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. సొంతింటి కలను సాకారం చేశారని, ఇంటి వద్దే పింఛన్ అందిస్తూ బాసటగా నిలిచారని, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 100వ సంచిక ఈ నెల ప్రసారం కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి పేర్కొన్న 100 అంశాలపై ఆకాశవాణి ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే భావనను అందించే వసుదైవ కుటుంబం భారతదేశ నాగరికత మంత్రం. ఇది కరోనా మహమ్మారి సమయంలో పుష్కలంగా ప్రతిబింబించింది. ఇదే స్ఫూర్తితో భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలకు మందులు, టీకాలను సరఫరా చేసింది. 2020 ఏప్రిల్ 26న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మానవాళి కోసం భారతదేశం చేపట్టిన చర్యల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. సంకట్ కీ ఇస్ ఘడీ మే దునియా కే లియే భీ సమృద్ధ దేశో కే లియే భీ దవాయియో కా సంకట్ బహుత్ జ్యాదా రహా హై. एक ऐसा समय है कि अगर भारत दुनिया को दवाइयां न भी दे तो कोई भारत को दोषी नहीं मानता. हर देश समझ रहा है कि भारत के लिए भी उसकी प्राथमिकता अपने नागरिकों का जीवन बचाना है. लेकिन साथियों, भारत ने प्रकृति विकृति की सोच से परे होकर फैसला लिया. भारत ने अपनी संस्कृति के अनुरूप फैसला लिया. हमने भारत की आवश्यकताओं के लिए जो करना था उसका प्रयास तो बढ़ाया ही, लेकिन दुनिया भर से आ रही मानवता की रक्षा की पुकार पर भी पूरा पूरा ध्यान दिया. విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రక్తహీనత నివారణకు క్షేత్రస్థాయి, గ్రామ, వార్డు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రోజుకు కనీసం 5,000 వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం 200 పరీక్షలు చేయాలని ఆదేశించారు. మాస్కులు ధరించడంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కొనసాగుతున్న ప్రాంతాల్లో తాగునీటి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు, మాస్క్ ధరించడం మరవవద్దు, సురక్షిత దూరం పాటిద్దాం, చేతులు ముఖం పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు 71వ రోజుకు కొనసాగుతోంది. పాదయాత్రను డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట క్యాంపు సైట్ నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం సభాష్పురం గ్రామస్తులు ఆయన్ను కలిసి తమ గ్రామంలోని సమస్యలను తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగిచే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాతావరణ మార్పులతో పోరాడడానికి ప్రతి ఇంటి నుండి ప్రవర్తనలో మార్పు ప్రారంభం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10,753 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్టంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు జారీ చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.